మరి ఈ రోజు ప్రతొక్క రైతంగా మన కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రతొక్క రైతన్న కూడా నేను నమస్కారం చేసుకుంటున్నా. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా రైతు కోసం మన ప్రపంచంలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు కూడా రైతు బాగుండాలా, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఒక దిశగా మరి ఎప్పుడు కూడా ఎక్కువ మీటింగులు కూడా వ్యవసాయం మీదనే ఆయన దృష్టి పెట్టి మరి ఎప్పుడు కూడా రైతు బాగుకోరే మన జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా రైతులనే నియమించడం జరిగింది. గ్రామాల్లో అయితేనేమి, మండలాల్లో అయితేనేమి, మరి జిల్లాలో అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా రైతులు ఏం కష్టపడుతున్నారో, రైతులకు కష్టాలు ఉండేవి ఖచ్చితంగా ఎవరికి ఇస్తే వాళ్ళకే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతు బాధలు సమస్యలు కూడా మీరు ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మన రాష్ట్రంలోనే వ్యవసాయాన్ని ముందుకు తీసుకునే కార్యక్రమము చూడండి. దాన్ని ఒక రైతు బిడ్డ మన గౌరవ బంగారంపల్లి ఎమ్మెల్యే గారు కాడసాని రామిరెడ్డి గారు నాకు పదవి ఇచ్చిన మొదటి దెబ్బ బనగానపల్లి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అక్కడ రైతుల సమస్యలు అయితేనేమి మన ఎమ్మెల్యే గారిని కూడా ఆ రోజు ఆయన స్వగృహంలో కలచడం జరిగింది. ఆయన ఒక రైతు బిడ్డ, నేను కూడా ఒక రైతునే. ఈరోజు కూడా నేను వ్యవసాయం చేసుకుంటున్నా, మరి ఒక రైతుగా మన ఎమ్మెల్యే గారు చాలా గౌరవంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా మనకి ఈరోజు అందుబాటు అయింది ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే మనం పండించే పంట కూడా మన గ్రామంలోనే మన రైతు భరోసా కేంద్రంలోనే ఈరోజు మనం గిట్టుబాటు ధర నిర్ణయించి మన దగ్గరనే కొనుగోలు చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కటి కూడా రైతుకు తెలుసు. మన సైంటిస్ట్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పినాడు మనం ఏ పంట పండాలా, ఏం చేసుకుంటే మేము అనేసి దానికి ఏం వాడాలనేది కూడా మన సైంటిస్ట్ గారు మన వెంకటేశ్వర్లు కూడా ఆయన కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఒక్కటే ఒకటి, ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ కర్నూలు జిల్లాలో చాలామంది ఈ సైంటిస్ట్ కన్నా రైతులే ఒక శాస్త్రవేత్తలుగా ఉన్నారు. నాకు తెలుసు మీ కడప జిల్లాకు సంబంధించి ఈ కర్నూలు జిల్లాలో చాలా బంధుత్వాలు ఉన్నాయి. ఏదైనా ఒక పంట వేయాలంటే ఇక్కడ కొంతమంది మా వాళ్ళు శాస్త్రవేత్తలు అంటారు, ఇక్కడ సంబంధించిన వాళ్ళను వాళ్ళని అడిగి ఒక మినుము ఏది కావాల్సినా అని ఆలగడ్డ కానీ మందాలకు కానీ వచ్చి తీసుకుంటే పరిస్థితి ఈరోజు ఉంది. కర్నూలులో మంచి రైతులు ఉన్నారు, మంచి పంటలు పండించే వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు మనకు ఉరి గిట్టుబాటు కాదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన మీరు పొరలలో ఉరి వేయద్దని కూడా మనకు చెప్పడం జరిగింది. కారణం ఏమంటే ఉరి దేశవ్యాప్తంగా కూడా మీద విపరీతమైన పంట పండడము, గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మరి ఈరోజు మీరు ఏదైనా కానీ ఆరుతడి పని చేయించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి మన సైన్స్ అంతా కూడా మరి మంచి విత్తనం తయారు చేసేదానికి ముఖ్యంగా మరి మన డాక్టర్ ఎస్ నీలమ్మ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు పూర్తి డిమాండ్ ఉండి దొరకని పరిస్థితి ఈరోజు ఉంది.